మళ్ళీ తిరుపతికి పూర్వ వైభవం ఆ ప్రసాదానికి ప్రతిష్టకి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి అక్కడ ఉన్న క్వాలిటీలో ఎన్ని దోషాలు ఉన్నాయనేది ఒక టెక్నికల్ ల్యాబ్కి పంపించి ఆ ల్యాబ్ టెస్టుల ద్వారా వాళ్ళు వాడే నెయ్యి, వాళ్ళు ఆర్డర్ ఇచ్చి తెప్పించే నెయ్యి ఎంత అద్దానం అంటే దాంట్లో పశువులు కొవ్వు కూడా దాంట్లో వాడారని చెప్పి టెస్ట్ రిపోర్ట్లో వచ్చింది. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు దెయ్యాలు వేదాల వల్ల వచ్చినట్టుగా బూతుల మంత్రి కొడాలి నాని, పేరు నాని ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు చీకొట్టినా కూడా మీకు బుద్ధి రాలా, ఘోరమైన పరాభవం జరిగినా కూడా మీకు మళ్ళీ సిగ్గు లేకుండా మీరు మీడియా ముందుకు వస్తూ ఉన్నారు. మీరు చేసిన దుష్ప్రవర్తన వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా తిరగబడి ఈ రాష్ట్రాన్ని మీ నుంచి కాపాడి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిపెట్టారు. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మీరు మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు దీని మీద వెంటనే విజిలెన్స్ విచారణ జరపాలని ఒక సిట్టుని నియమించి సిట్టు ద్వారా విచారణ జరుపుతుంటే చలి జ్వరంతో భయం పట్టుకుని మీరు చేసిన పాపాలన్నీ బయటకు వస్తాయని చెప్పి ఇవాళ మాకు సిట్ వద్దు సుప్రీంకోర్టుకు వెళ్ళి గ్యాగ్ పిటిషన్ పడేశారు. అంటే దీని గురించి ఎవరు ఏం మాట్లాడతాక వీల్లేదంట, ఎవరు మాట్లాడకుండా నీ పాపాలు ఎలా బయటకు వస్తాయి, తప్పు జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన వరదలు వస్తే ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చేసి కలెక్టరేట్లో కాపురం పెట్టి అక్కడ బస్సులో మకాం పెట్టి వరదలు తగ్గుముఖం పట్టి అందరికి కూడా రక్షణ కలిగిన తర్వాతే ఆయన ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. 10 రోజుల పాటు బస్సులోనే మకాం పెట్టాడు. గతంలో నువ్వు ఎప్పుడైనా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు వ్యవహరించావా? నీ 5 ఏళ్ల పాలనలో 300 పైగా దేవాలయాల మీద దాడులు జరిగినాయి, రాముల వారి తలకాయ విగ్రహం కూడా కోసేయడం జరిగింది. ఎప్పుడైనా నువ్వు ఏ గుడికైనా వెళ్ళి అన్యాయం జరిగిన చోటకి వెళ్ళి ఏం జరిగిందని ఇప్పుడైనా విచారించావా? ఇవాళ రోజున ఒక సంఘటన కూడా నువ్వు పరిశీలించలా. హిందూ మతం అంటే ఎంతో పవిత్రమైన మతం, హైందవుల యొక్క మనోభావాలని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఉంటుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అరాచకాలు లేవు, అక్రమ మైనింగ్ లేదు, అక్రమ మద్యం దోపిడీ లేదు. ఇవాళ రోజున రాష్ట్రాన్ని అన్ని కోణాల్లోంచి దోసుకు తిని ఇవాళ ఆర్థికంగా మీరు అప్పులు బాలు చేశారు ఈ రాష్ట్రాన్ని. ఇవాళ ఈ అప్పులన్నీ తీర్చడానికి వడ్డీ కడతానికి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడాల్సి వస్తుంది. మీరు చేసిన తప్పులను సరిదిద్దడానికే మాకు చాలా సమయం పడతా ఉంది. అధికారులంతా కూడా అండదండలతో వారిని కూడా ప్రలోభ పెట్టి మీకు కావలసిన విధంగా పరిపాలించారు. చేసిన ప్రతి తప్పుకి మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. వారికి సహకరించిన అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది తిరుపతిలో అవని రాష్ట్ర వ్యాప్తంగా అవని ఎక్కడైనా సరే అవకతవకలు జరిగిన చోట ప్రతి చోట కూడా దీనిపైన విచారణ జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది. దానికి సంబంధించిన బాధ్యుల పైన రాజకీయ నాయకులైనా అధికారులైనా కూడా మీ అందరి మీద కూడా చర్యలు తీసుకుని మళ్ళీ ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా ఈ రాష్ట్రానికి మీరు ఎంత ద్రోహం చేశారో ప్రజలకు తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ రోజున మీరు ఏ కోర్టుకి వెళ్ళినా కూడా ఎవరూ కూడా మిమ్మల్ని కాపాడలేరు, అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మార్పు మొదలైంది, రాష్ట్రంలో మళ్ళీ సుపరిపాలన అనేది మొదలైంది. ఒక పరిపాలించే సమర్థత ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వీరంతా కూడా అహర్నిశలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం, మంచి పరిపాలన ఇవ్వటం కోసం, అవినీతి అనేది అవినీతి మార్గం అనేది లేకుండా అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఇసుకలోకి వెళ్తానికి వీల్లేదు, అలాగే గ్యాంబ్లింగ్ జరగడానికి వీల్లేదు, రౌడీజం చేయడానికి వీల్లేదు, ఎవరు చేసినా కూడా మన వాళ్ళైనా సరే చూస్తూ ఊరుకోమని చెప్పి సొంత పార్టీ వారికి కూడా ఆయన నీకు చేత కాదు నీ హయాంలో